మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో అత్యాచారం, హత్య బాధితురాలు, మైనర్ బాలిక మృతదేహంతో నేతాజీ చౌక్లో విద్యార్థిని మృతదేహంతో కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు. కలెక్టర్ వచ్చి మృతురాలి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు అక్కడకు చేరుకుని ఆందోళన చేస్తున్న వారితో చర్చించారు. అయినప్పటికీ ఆందోళనకారులు క్యాండిల్స్తో నిరసన కొనసాగించారు. ఎస్పీ హామీ ఇవ్వడంతో బాలిక బంధువులు ధర్నా విరమించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అనంతరం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. రోడ్ మీద డెడ్ బాడీ ఉంటే డిసిషన్ ఎట్లా తీసుకుంటారు? ఒక చట్టం ఉంటుందమ్మా. ప్రియాంక రెడ్డిని ఆ రోజు అమ్మినప్పుడు